గత ఎపిసోడ్లో లైఫ్ ఇండికేటర్ వల్ల సారా బతుకుందని తెలుస్తుంది. తనని కాపాడిన సమురాయ్ కూడా నరభక్షకుడని భావించి అతని నుండి తప్పించుకొని సారాని వెతుక్కుంటూ డిటెక్టివ్కే పారిపోతాడు. మధ్యలో చనిపోయాడు అనుకున్న హరుటో తిరిగి ఒక అపాయకర స్థితిలో కనిపించగానే డిటెక్టివ్ కాపాడతాడు. ఇక ఇద్దరు ఇనునాకి గ్రామ అన్వేషణలో ఉండగా వాళ్లకి ఇనునాకి గ్రామంలో చిక్కుకున్న ఆ జంట కుళ్ళిన శవాలు దొరుకుతాయి. ఆ శవాలను పరిశీలించి ఇక ఇనునాకి గ్రామాన్ని వెతుకుతూ ఆ గ్రామంలోకి ప్రవేశిస్తారు. ఇక తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. టనల్ పూర్తి సిరీస్ అర్థం కావాలంటే మిగిలిన ఎపిసోడ్స్ అన్ని చూసిరండి. లింక్ కిందున్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకవేళ మీరు మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి కేసీడబ్ల్యూ మల్టీవర్స్లోకి విచ్చేయండి. ఇక్కడ హారర్, క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్, స్కేరీ సైన్స్ ఫిక్షన్, ఏన్షియంట్ ఫ్యాంటసీ హారర్, లవ్, ఎమోషనల్ క్రీపీ డ్రామా, ఇంకా మరెన్నో న్యూ ఏజ్ స్టోరీస్తో మిమ్మల్ని సరికొత్త లోకంలోకి తీసుకెళ్తాను. ఇక వెంటనే ఒక లైక్ కొట్టి స్టోరీపై మీ ఒపీనియన్ని కామెంట్లో చెప్పండి. మన దెయ్యాల కమ్యూనిటీని కాపాడాలి అంటే వెంటనే స్టోరీని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మరెందుకు ఆలస్యం? పదండి మన కేసీడబ్ల్యూ మల్టీవర్స్లోకి. KCW Virginals Haunted Propancham Season 1. శవాలని లాక్కుని వెళ్తున్న సైనికులు డిటెక్టివ్కే హరుటోని చూశారు. వెంటనే ఆగి తిరిగి వాళ్ల దగ్గరికి వచ్చి, ఎవరు మీరు? చూస్తుంటే ఇనునాకి రాజ్యం వాళ్ళలా లేరే, ఎక్కడి నుండి వచ్చారు చెప్పండి అని గట్టిగా అడగగానే, అది మేము అది అని డిటెక్టివ్ తడబడుతూ ఉండగా, అర్థమైంది మీరు ఈ రాజ్యం కాదని. ఈ రాజ్యం కాని వాళ్ళకి ఇక్కడ చోటు లేదు. మీరు కూడా వీళ్ళతో పాటు వచ్చేయండి అని కత్తి పైకెత్తి నరకడానికి రాగానే ఎవరో డిటెక్టివ్ని బలంగా తోసేశారు. ఆ తోపికి కొంత దూరంలో పడిపోయాడు. మెల్లిగా లేచి తోసింది ఎవరా అని చూస్తే సమురాయ్. ఎవరైతే అడవిలో తనని ఊబిలో నుండి కాపాడాడో, ఎవరి నుండైతే నరభక్షక మానవుడు అనుకుని తప్పించుకుని పారిపోయాడో అతనే ఆ సమురాయ్. ఆ సైనికుడు కోపంగా ఆ సమురాయ్ని, ఎందుకు కాపాడావు అతన్ని అని అడిగాడు. క్షమించండి, మీరు పొరపడ్డారు. వీళ్ళిద్దరూ మన రాజ్యం వారే, వీళ్ళు నాకు స్వయాన తమ్ముళ్ళు అని చెప్పాడు. ఆ సైనికుడు అనుమానంగా చూస్తూ, మరి వీళ్ల మొహాలు అవతారాలేంటి? పరదేశం వాళ్ళలా ఉన్నాయి, అయినా వీళ్ళని మన రాజ్యంలో ఏనాడు చూడలేదే అని అన్నాడు. దానికి సమాధానంగా సమురాయ్, అయ్యా అది మా తండ్రి వేరే దేశం అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, అందుకే ఇలా ఉన్నాం. మరియు వీళ్ళకి కెండో విద్యను నేర్పించేందుకు నేనే ఒక రహస్య ప్రదేశంలో ఉంచాను, అందుకే రాజ్యంలో ఎవరికీ తెలియదు. ఈ వస్త్రాలు కూడా నేనే స్వయంగా కుట్టి ఇచ్చాను. ఆ విద్య ఈ రోజుతో పూర్తయింది, ఇక నుండి మన రాజ్యం దుస్తులే ధరిస్తారయ్యా, దయచేసి వదిలేయండి అన్నాడు చేతులు జోడిస్తూ. సైనికుడు నమ్మేలాగే చూసి, ఓహో అలాగా, అయితే ఓసారి కెండో విద్యను ప్రదర్శించమను. అంతే, తప్పించుకున్నాం అనుకునేలోపు ఇలా అడిగాడేంటని హరుటు వణికిపోయాడు. డిటెక్టివ్ వైపు చూసి ఇప్పుడెలా అన్నట్లు మొహం పెట్టాడు. అప్పుడే ఆ సమురాయ్, అయ్యా ఇప్పుడే వచ్చారు కదా, ఇప్పటికిప్పుడు అంటే అని నసుకుతూ ఉండగానే, కెండోని అవలీలగా చేస్తున్న డిటెక్టివ్ను చూసి హరుటో ఆశ్చర్యపోతున్నాడు. వాహ్ అద్భుతం, మీ తమ్ముడు గొప్ప కెండో యోధుడవుతాడు, త్వరలో మన సైన్యంలో చేర్పించు అని వెళ్ళిపోయాడు. డిటెక్టివ్ వెంటనే ఆ సమురాయ్ దగ్గరికి వెళ్ళి తన పొరపాటుకు క్షమించమని కోరాడు. హరుటో డిటెక్టివ్ను వింతగా చూస్తూ, డిటెక్టివ్ మీకు కెండో వచ్చా అని అడగగానే, కెండో ఏంటి, జూడో, లైడో, అకిడో, క్యూడో, కరాటే, షోరింజి, కెంపో లాంటి విద్యలన్నీ వచ్చు అన్నాడు. ఆ సమురాయ్ వెంటనే,
మీరిక్కడ ఎక్కువ సమయం ఉండడం మంచిది కాదు, త్వరగా మా ఇంటికి వెళ్దాం పదండి అంటూ తీసుకుని వెళ్తున్నాడు. కానీ మేము ఇక్కడికి వచ్చింది మా స్నేహితురాలి కోసం, తను ఎక్కడుందో మీకేమైనా తెలుసా అని అడిగాడు. అవన్నీ ఇంటికి వెళ్ళాక ఆలోచిద్దాం, ఇక్కడ ఉండడం చాలా ప్రమాదం. చూడండి మీ వైపు జనాలు ఎలా చూస్తున్నారో, ఎవరికైనా ఇంత అనుమానం వచ్చినా ఇక్కడే మిమ్మల్ని చంపేస్తారు అని చెప్పగానే హరుటో ఆ జనాల వైపు చూశాడు. ఒక్కొక్కరు వాళ్ళని ఎప్పుడు చంపేయాలా అనేలా చూస్తూ ఉండడం చూసి అమ్మో పదండి అని వేగంగా వెళ్ళిపోయారు. ఈనోనాకి గ్రామానికి కొంచెం దూరంలో ఒక దట్టమైన చెట్ల మధ్యలో ఉందా సమురాయిల్లు. చుట్టూరా పక్షులు ఎగురుతూ, కుందళ్ళు ఉడతలు పరిగెడుతూ, చల్లని గాలికి ఆ చెట్ల ఆకులు రాలుతూ, సకూర చెట్ల సోయగాలతో ఎంతో రమణీయంగా ఉందా ప్రాంతం. మీరు లోపలికి వెళ్ళండి, నేను ఇప్పుడే వస్తాను అని ఆ సమురాయి అనగానే డిటెక్టివ్ గుమ్మం లోపల అడుగుపెట్టి అక్కడే ఆగిపోయాడు. లోపల నేల మీద చెట్ల ఆకులపై మెత్తగా దంచిన అడవి ఆకు నుదిటిపై స్పృహ లేకుండా సారా పడుకుని కనిపించింది. సారా అని డిటెక్టివ్ వెళ్ళి లేపగానే స్లోగా కళ్ళు తెరిచి చూసింది. కళ్ళ ముందు డిటెక్టివ్ కనిపించగానే ప్రాణం తిరిగొచ్చింది అనేలా గట్టిగా హత్తుకుని ఏడ్చేసింది. కాస్త తేరుకొని, డిటెక్టివ్ మనం ఎక్కడున్నాం, ఇది ఎవరిల్లు అని అనగానే, మనమిప్పుడు ఇనోనాకి గ్రామంలో ఉన్నాం అని డిటెక్టివ్ చెప్పగానే, అంటే వచ్చేసామా, అంటే ఆ కపుల్ అని ఇంకా ఏదో అంటూ ఉండగా డిటెక్టివ్ నోరు మూసేశాడు. అప్పుడే ఆ సమురాయి లోపలికి వస్తూ, హో మీరు వెతుకుతుంది ఇదే అమ్మాయినా, మీరప్పుడు నన్ను వదిలి వెళ్ళగానే నేను నా దారిలో వెళ్తూ ఉన్నాను, ఈను నాకు ఈ లోయ దగ్గరికి చేరగానే ఈ అమ్మాయి ఆర్తనాదాలు వినిపించాయి, వెంటనే తనని కాపాడి ఎవరికీ కనిపించకుండా ఇంట్లోకి తెచ్చి వైద్యం చేశాను, అప్పటి నుండి కళ్ళు తెరవనే లేదు, ఇప్పుడు మీ స్పర్శ తగలగానే తనకి ఊపిరి తిరిగొచ్చింది. అంటే మీ మధ్య ప్రేమ బాగా బలమైనదన్నమాట అని చిన్నగా నవ్వుకున్నాడు సమురాయ్. డిటెక్టివ్ సారా ఒకరినొకరు అలానే చూసుకుంటూ ఉండగా, సారా ఇప్పుడు నీకు ఓకే కదా, నీకోసం డిటెక్టివ్ ఎంత బాధపడ్డాడో తెలుసా, మొత్తానికి నువ్వు సేఫ్గా దొరికా. కాదు కాదు, మమ్మల్ని నిన్ను సేవ్ చేశాడా సమురాయ్, తనకి మనం ఎప్పటికీ రుణపడి ఉంటాం అని సమురాయ్ వైపు చూసి, మీ పేరు చెప్పనేలేదు అని హరుటో అడిగాడు. నా పేరు అకీరా అని ఆ సమురాయ్ చెప్పగానే, అడగాలంటే ఎలానో ఉంది, బాగా ఆకలేస్తుంది, ఏమైనా తినడానికి దొరుకుతుందా అని హరుటో సిగ్గుతో అడిగాడు. అయ్యో ఉండండి, ఇప్పుడే తెస్తాను అని మట్టితో చేసిన మూడు పాత్రల్లో ఒక రకమైన ఫుడ్ని కట్టెపుల్లని తెచ్చి వాళ్ళ చేతికిచ్చాడు. ఆ ఫుడ్ని వింతగా చూస్తూ, ఏంటిది అని హరుటో అడిగాడు. ఇది మా ఇనునాకి ప్రజల అల్ప ఆహారం, దీని అన్నం చేపలతో చేస్తాం, పేరు సుషి, ఇక్కడందరూ ఇదే తింటారు, మీరు తింటూ ఉండండి, నాకు కొంచెం గ్రామంలో పని ఉంది, వెళ్ళి వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. డిటెక్టివ్ సారాకి తినిపిస్తూ, సారా ఆ ఎత్తుకెళ్ళిన నరభక్షకుడు నిన్ను ఎలా వదిలేశాడు అని అడగగానే, వాడు నన్ను ఎత్తుకొని ఎక్కడికో తీసుకెళ్తున్నాడు, ఆ ఈనునకి లోయ మీదకి రాగానే సడన్గా ఏమైందో ఏమో నన్ను లోయలో పడేసి భయంకరంగా అరుస్తూ వెళ్ళిపోయాడు, ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు, కళ్ళు తెరవగానే మీరు కనిపించారు అని సుషిని నమ్ములుతూ చెప్పింది సారా. సారా చెప్పిన వెంటనే డిటెక్టివ్కే ఆలోచనలు పడ్డాడు, ఇనునాకి లోయ దగ్గరికి రాగానే ఎందుకు వదిలేసి వెళ్ళిపోయాడు, అక్కడ ఏదైనా రహస్యం దాగుందా అని ఆలోచిస్తూ ఉండగా, అవును డిటెక్టివ్, అతని అవతారమేంటి, పురాతన కాలం వాళ్లా ఉన్నాడు అని సారా అంది. సారా నీకు చెప్పలేదు కదూ, మనం ఇప్పుడు 400 ఏళ్ల క్రితం నాటి 7వ కాలంలో ఉన్నాం, అంటే 1689వ సంవత్సరం.
అని డిటెక్టివ్ అనగానే సారా షాక్ అయిపోయింది. నమ్మశక్యం కాని ఈ నిజాన్ని డిటెక్టివ్కే సారాకి వివరించచెప్పాడు. అప్పుడే హరుటో తిన్న పాత్రని పక్కన పెట్టి, నాకెందుకో ఇదంతా మన భ్రమలా అనిపిస్తుంది డిటెక్టివ్, ఆ టనల్, ఆ నరభక్ష మానవులు, ఈ సమురాయ్, ఈ గ్రామ ప్రజలు అంతా ఓ మాయలా ఉంది. అసలు మనం ఇక్కడికి వచ్చిన పర్పస్ ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఎవరినైతే సేవ్ చేయాలని వచ్చామో వాళ్ళు ఆల్రెడీ చనిపోయారు. ఈ గ్రామంలో తిరగడానికే వీల్లేదు. అలాంటిది ఈ ఊరిలో అమాయక ప్రజలని ఎలా కనిపెట్టి కాపాడాలి? కాపాడినా ఎక్కడికి తీసుకెళ్ళాలి? ఆ రాజు, ఆ సైన్యం ఎందుకు ఇలాంటి రూల్స్ని అమలు చేస్తున్నారు? వాళ్ళని అంతం చేయడం ఎలా? ఈ గ్రామం నుండి మనం ఎలా బయటపడి ప్రపంచానికి ఇక్కడొక మర్మమైన ప్రదేశం ఉంది, వెళ్ళకండి అని ఎలా చెప్పేది? తిరిగి మన యూనివర్స్కి ఎప్పుడు వెళ్తాం? అసలు వెళ్తామా అని తన మైండ్లో ఉన్న ప్రశ్నలన్నిటినీ హారుటో బయటపెట్టాడు. అప్పుడే తలుపు చప్పుడైంది. ముగ్గురు ఒక్క క్షణం అదిరిపడి తలుపు వైపు చూశారు. మిల్కీవే గ్యాలక్సీ, సోలార్ సిస్టమ్, భూమి, ఇండియా. తెలంగాణలోని ముర్దన్పల్లి అనే గ్రామం పొలిమేర దగ్గర ఉన్న పాఠశాల. అర్ధరాత్రి 12:05. కావ్య మిస్ అయిన కొన్ని వారాల తరువాత ఆ పాఠశాల గేట్ దగ్గర వెంకటేష్ ఒంటరిగా నిలబడి నిర్మానుషంగా ఉన్న ఆ పాఠశాల ఆవరణాన్ని చూస్తూ బాధతో కన్నీళ్లు కారుస్తూ ఉన్నాడు. అప్పుడే అటువైపుగా వెళ్తున్న రవి వెంకటేష్ను చూశాడు. దగ్గరికి వెళ్ళి, రేణు ఇంకా మర్చిపోవా, ఇంకా ఎన్ని రోజులని కావ్య గురించి ఆలోచిస్తా? అది ఆల్రెడీ ఎక్కడికో ఎవరితోనో జంపాయి ఉంటుంది. సందీప్ గాంతో తిరిగి పైసల కోసం సింధూజాని చంపేసి పారిపోయిన దాని గురించి ఇంతలా బాధపడడమేంట్రా? నీకేమైనా పిచ్చా? చక్కగా చదువుకొని మీ అమ్మా నాన్నల్ని చూసుకో, ఇలా రోజు వచ్చేది చూస్తే వాళ్ళు తట్టుకోలేరు అని అనగానే వెంకటేష్ బాధతో, లేదురా కావ్య అలాంటిది కాదు. కావ్యని నేను చిన్నప్పటి నుండి చూస్తూ ఆరాధిస్తున్నా. తను ఎవరిని కన్నెత్తి కూడా చూసేది కాదు. సందీప్ గాడే తనని ఏదో చేసి తనపై నేరం మోపి అలా చెప్పి ఉంటాడు. నాకు నమ్మకం ఉంది, కావ్య ఏదో ఒకరోజు తిరిగి వస్తుంది, అందరికీ నిజం తెలుస్తుంది అని అనగానే, సరే నీ సావు నువ్వు సావు, నాకెందుకు అని వెళ్ళిపోయాడు రవి. చాలాసేపు అలానే చూస్తూ, కావ్య ఎక్కడునో త్వరగా రా, నీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను అని మనసులో అనుకోగానే ఆ పాఠశాల చుట్టూ వాతావరణం ఒక్కసారిగా మారిపోసాగింది. భీకరమైన గాలి దాటికి చుట్టూ ఉన్న కీటకాలు, పక్షులు దూరంగా ఎగిరిపోతూ ఉన్నాయి. ఆకులన్నీ పైకి లేస్తూ వెంకటేష్ని చుట్టుముడుతున్నాయి. కంట్లో పడ్డ దుమ్ముని తుడుచుకుంటూ ఉండగా పాఠశాలపైన ఎవరో అమ్మాయి ఉన్నట్టు మసక మసకగా కనిపిస్తూ ఉంది. కళ్ళని మొత్తం తుడుచుకొని చూడగానే అక్కడ ఎవరూ కనిపించలేదు. వెంటనే గోడ దూకి లోపలికి వెళ్ళి చుట్టూ చూశాడు. ఎవరు, ఎవరు ఉన్నారు? నేను చూశాను, చెప్పండి ఎవరు, ప్లీజ్ ఎవరు అని అనగానే, వెంకటేష్ అని ఒక అమ్మాయి స్వరం వెంకటేష్ చెవి దగ్గర వినిపించింది. ఆ పిలుపుకి వెంకటేష్ గుండె అదిరిపడి వెనక్కి తిరిగి చూశాడు. ఎదురుగా ఎవరున్నారో, అలాగే ఆ ఇంటి తలుపును ఎవరు తట్టారో, ఇంకా మున్ముందు ఏం జరగబోతుందో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. అంతవరకు ఎదురు చూస్తూ ఉండండి. మన ఛానల్ మెంబర్షిప్ తీసుకొని మన ఛానల్ గ్రోత్కి ఎంతో సపోర్ట్ చేస్తున్న బ్లాక్ ప్లేగ్ 4, తిరుమల శెట్టి నితీష్, పుష్పల శ్రీహరి, నా కామెంట్ నా ఇష్టం, షాహిద్ యూసఫ్, కాల్ మీ శ్రీ, నవీన్, హలేసియా సాయి, చైత్య తోట, సర్దార్ శేఖర్ గౌడ్, వీళ్ళకి నా బిగ్ థ్యాంక్స్. మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా సపోర్ట్ చేయాలి అనుకుంటే జాయిన్ బటన్పై క్లిక్ చేసి మెంబర్షిప్ తీసుకోండి. దీనివల్ల మీకు ఎక్స్క్లూజివ్ కంటెంట్ కూడా లభిస్తుంది. ఇప్పుడు ఈ స్టోరీని యూట్యూబ్లోనే కాదు, స్పాటిఫై, వింగ్ మ్యూజిక్,
యాపిల్ పాడ్కాస్ట్, గూగుల్ పాడ్కాస్ట్, జియో సావన్, గానాలో కూడా వినండి. మరిన్ని అప్డేట్స్ మరియు షార్ట్ స్టోరీస్ కోసం మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అయిపోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. ఇక మరిన్ని హర్రర్ స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.